కాళహస్తులు ఉంది ఎన్ని అరాచకాలు చేశారు చూశారు కదా మీరు ఎప్పుడు జరిగాయి ఇవన్నీ ఎవడిచ్చాడు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ప్రజాస్వామ్యంలో వచ్చిందంటే ఒక సైకో ఊరికి ఒక సైకోని తయారు చేశాడు నాకైతే అర్థం కావడం కళ్ళు తిరుగుతున్నా నాకే మీ ఎమ్మెల్యేని చూస్తే ఎగిరెగిరి పడతాడు వలస పిల్ల మారి ఎగిరి పడతాడు ఏదో చేస్తానంటాడు నేను చెప్పా ఆ నీళ్లు తీసేస్తే వలస పిల్ల కథ అయిపోతుంది ఆ విషయాలు మర్చిపోతున్నారు అంతా మీరొక్కడే కాదు ఒక్కరిలే కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఊరికి ఒకడు తయారయ్యాడు నియోజకవర్గానికి ఒకడు తయారయ్యాడు ఒక మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరందరూ గుర్తుపెట్టుకోండి మీరందరూ సేఫ్ అనుకుంటున్నారు నా మాట లేనే రాష్ట్రమంతా కూడా ఆలోచించుకోవాలి ఊరికి ఒక కేసీఆర్గా ఉంది నేను అన్ని చెప్పలేను గాని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అతనైతే విశాఖపట్నం లలితేష్ గూగుల్ మ్యాపింగ్ లో ప్రాధాన్యత పత్రం వహించి అప్పటిలోనే ఇండియా మొత్తం ఈ గూగుల్ మ్యాప్ లో పనిచేస్తూ కంపెనీలో పనిచేస్తూ మొత్తం అతను అక్కడ డబ్బులు సంపాదించి 15 సంవత్సరాల కంటే ముందు 15 ఎకరాల భూమి విశాఖపట్నంలో కొనుక్కున్నాడు రాజశేఖర్ ఉన్నప్పుడే కొనుక్కున్నాడు అది ఆయన అధీనంలో ఉంది ఇప్పుడు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక రోజు ఇతను ముఖ్యమంత్రి అవుతానని మనుషులు వెళ్ళారు ఈ భూమి మాకు కావాలన్నారు తక్కువ ధరకు కావాలన్నారు నేనెందుకు ఇస్తానే నా భూమి అన్నాడు నాకు తెలియదు ఇవ్వాలన్నారు నేను ఇవ్వనున్నాడు ఇవ్వనంగానే మనుషులు పంపించి లిటిగేషన్ స్టార్ట్ చేశారు అతను పాప ఈ బాధంతో చూసి ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి ఈ భూమి అమ్మేద్దామని అమ్మడానికి పోతే అమ్మకుండా అడ్డుపడ్డాడు దానిపైన డిపార్ట్మెంట్ అడ్డం పెడితే హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టులో మళ్ళా ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత మళ్ళా అమ్ముకుందాం కన్స్ట్రక్షన్ కట్టాలంటే మున్సిపల్ కార్పొరేషన్ లో పర్మిషన్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మళ్ళా దానికి అడ్డం పెట్టారు ఇది మా భూమి అన్నారు ఇప్పుడు తర్వాత సుప్రీంకోర్టు వరకు పోయి సుప్రీంకోర్టులో గెలిచాడు మళ్ళా అడ్డం పెడుతున్నారు ఒక వ్యక్తి తన సొంత భూమిని కాపాడుకోవడానికి ఒక ఎన్ఆర్ఐ ఇంత కష్టపడ్డాడంటే మీలాంటి వాళ్ళకి ఏమన్నా ఉంటుందా మీరు ఆలోచించుకోండి రాష్ట్రం అంతా ఆలోచించండి ఇవన్నీ రెండో కేసు విజయవాడ ఎన్ఆర్ఐ కుదరవల్లి శ్రీనివాసరావు ఒక ట్రస్ట్కు భూమి ఇచ్చాడు 100 కోట్ల రూపాయల ఆస్తి ఈ దుర్మార్గులు ఆ భూమి మాకు కావాలన్నారు నేను ఎందుకు ఇస్తాను నేను ట్రస్ట్కి ఇచ్చాను నేను కాపాడుకుంటా అన్నాడు అవన్నీ కుదరవని వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారు అతను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసు వాళ్ళ బంధువులు స్నేహితులంతా ఉంటే తెలంగాణ పోలీసు చెప్తే వాళ్ళ ఇంటర్వెన్షన్ తో ఆయన బయటపడి ఇక్కడుంటే పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేస్తారని భయపడిపోయి నేరుగా అమెరికాకి వెళ్ళిపోయి అమెరికాలో పోలీసులు కంప్లైంట్ చేశాడు మీరెక్కడ మీరు కంప్లైంట్ చేయాలి ఎవరు మీరు కంప్లైంట్ చేసుకుంటారు మీరు కెన్ యూ ఇమాజిన్ మీకు అర్థమైందా ఎవరు సేఫ్ ఈ రాష్ట్రంలో మూడో కేసు మీరు చూడండి మొన్నే పోయాను రేపల్లి దగ్గర ఒక ఆడబిడ్డ ఇంటర్మీడియట్ అక్కడ గొడవ మొదలుపెట్టారు వాళ్ళ తమ్ముడు అక్కకు అన్యాయం జరుగుతా ఉంది ఇదేంటిది ఇంత అన్యాయమా అనేసి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్న లేడు అమ్మ ఉంది మేనమామ ఉన్నాడు వాళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ వెళ్ళి ఇది చేయొద్దండి మంచిది కాదని చెప్పారు ఆయన చెప్పిన తర్వాత మళ్ళా అతన్ని కొట్టారు రెచ్చిపోయి మళ్ళా వేధించడం మొదలుపెట్టారు అది చూసి భరించలేక మళ్ళా ఇంటికి వచ్చి చెప్పాడు ఇంటికి వచ్చి చెప్తే చంపేస్తామంటే పిల్ల ఆ అబ్బాయిని చదువుకు నిలిపేశారు కానీ ట్యూషన్కి పంపించారు 5:30కి ఆఫ్టర్ సమ్ టైం మొన్నే పంపిస్తే ప్రీ ప్లాన్ చేసి పెట్రోల్ తీసుకొచ్చి సజీవ దహనం చేశారు తగలబెట్టేశారు కెన్ ఇమాజిన్ అంటే సొంత అక్కని కాపాడుకోవడానికి ఆ అక్క శీలాన్ని వీళ్ళ ఇష్ట ప్రకారం
అవహేళన చేస్తా ఉంటే నా సిస్టర్ ని కాపాడుకోవాలని నా సోదరుని కాపాడుకోవాలని తోబుట్టినటువంటి రక్త బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే అతను తగలబెడితే కణాలు తగలబెట్టి అతను హత్య ఆత్మహత్య చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు మళ్ళీ మేము కూడా పోయి వచ్చాం మీరు చూశారు మీ ఇంట్లో ఎవరికైనా రక్షణ ఉంటుందిగా ఎవడైనా సరే ఇది జరిగిన తర్వాత భార్యను కాపాడుకునే సాహసం భర్త చేస్తాడా పాపలు కాపాడుకునే సాహసం తండ్రి చేస్తాడా కూతుర్ని కాపాడుకునే సాహసం తల్లి చేస్తుందా ఏమైపోతుంది రాష్ట్రం ఇంత జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా ఏమైనా పట్టించుకున్నాడా ఎక్కడన్నా సరే ఒక మీటింగ్ పెట్టాడా దిశ చట్టం అన్నాడు లేని చట్టానికి దిశ పేరు పెట్టి శిక్షిస్తున్నారనే మాట్లాడుతున్నా అంటే మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఆలోచించుకోవాలి పార్టీ ముఖ్యం కాదు రాష్ట్రం ముఖ్యం మీ అందరి భవిష్యత్తు ముఖ్యం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి